హ్యాపీ వినాయక చవితి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ డెకో చూపిస్తాను, అది అందుకే పోస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ కానీ ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా దండం పెట్టాలి. ఎంత టైం టేకింగ్, ఎంత సెన్సిటివ్గా చేయాలో ప్రతిదీ పట్టుకొని నీట్గా. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, రాదర్ అది గ్రీన్ టీ అయి ఉంటుంది. నాకైతే నాకు అసలు చాలా కష్టం అనిపించింది. ట్రై చేసాం, ఖాళీగా ఉన్నాం కదా కొంచెం 2 అవర్స్ అని, కానీ ఆ 2 అవర్స్లో అవైతే అవ్వలేదు. చాలా ఈజీ అసలు, కానీ నాకు చేయడం రావాలిగా. ఫస్ట్ టైం చేశాను నేను ఇలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నేను ఎప్పుడూ అలా చేయలేదు పెద్దగా. ఇప్పుడు మా చెల్లెలు చేస్తారు, జస్ట్ మనం ఉండే ఐడియాలు ఇస్తామంటే ఇప్పుడు ఒరిజినల్ జాబ్ చేసేసరికి అయిపోయింది. సో ఒకసారి చూసేయండి నేను ఎంత సింపుల్గా డెకో చేసుకున్నాను. హ్యాపీ వినాయక చవితి అందరికీ. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి. బాయ్. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. ఈ పేపర్స్ చూసారా? ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఐకియాకి షాపింగ్కి వెళ్ళాము మొన్న. నేను అది ఐకియా హాల్ కూడా చూపిస్తాను. ఈ పేపర్స్ తీసుకున్నాను నేను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్వి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా, చార్ట్ పేపర్స్ లాగా. సో ఇందులో ఉన్న కలర్స్ తీసుకున్నాను అనమాట. అంటే డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ వచ్చేవి చూసుకున్నాను నేను. సో నేను బ్లూ, లైట్ బ్లూ తీసుకున్నాను, ఎల్లో అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇప్పుడు చూసేయండి. సో ఇవి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ చూడండి. గమనిస్తే అన్ని హైట్లు 5, 6, 7, 8, విత్లన్నీ 4, అండ్ 5 and 7 ఒక కలరు, 6 and 8 ఒక కలర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసేయండి ఫస్ట్ అన్నీ. ఓకే, మీరు నెంబర్ ఉన్న వైపు బయటికి పెట్టుకోండి. మీకు కనిపించడానికి నేను నెంబర్స్ ఇట్లా పెడుతున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. సో ఇలా ఫోల్డ్ చేయండి ఫస్ట్, చూసారా? అలా మిగతా అన్నీ కూడా ఫోల్డ్ చేసేసేయండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఒక షీట్ ఏదో ఒక నెంబర్, నేను 6 తీసుకుంటున్నాను. అలా కట్ చేయాలి పెటల్ లాగా, అంటే లోటస్కి పెటల్స్ ఉంటాయి కదా రేకులు, అట్లా అన్నమాట. సో కట్ చేసేసేయండి. సో ఇలాగా కట్ చేసేసేయండి, మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేయాలి పెటల్స్. అదిగో ఓకే. ఇప్పుడు పెద్దది 8 సెంటీమీటర్స్ తీసుకోండి పెద్దది, అది మధ్యకి రావాలి. చూడండి, ఫోల్డ్ ఉన్నది లోపల వైపు పెట్టండి. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు నీట్గా మనకి పువ్వు మంచిగా ఇలా బైక్కి 3D ఎఫెక్ట్లా వస్తుంది. సో అటు ఇటు గమ్ రాసుకోండి. గమ్ రాసేసి దాని మీద నెక్స్ట్ 7 సెంటీమీటర్స్ది ప్లేస్ చేయండి. సో ఫస్ట్ మధ్యలోది 8 సెంటీమీటర్స్, ఇప్పుడు 7 ప్లేస్ చేసాం. తర్వాత మళ్ళీ అటు ఇటు బోర్డర్స్కి చేసి ఇప్పుడు గమ్ రాసాక 6 సెంటీమీటర్స్ది ప్లేస్ చేయండి. అంటే ఆల్టర్నేటివ్ కలర్స్ అనమాట, అంతే సింపుల్. సో మిడిల్ కలర్ ఏదైతే దాని నుంచి ఆల్టర్నేటివ్ కలర్స్ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ గమ్ రాసాము, ఇప్పుడు 5 సెంటీమీటర్స్ది ప్లేస్ చేసుకుంటున్నాం, అంటే హైట్ది చెప్తున్నాను నేను, ఎందుకంటే విడ్త్ అన్నిటికి 4 కదా. సో హైట్ల ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం 6 ఇవ్వండి ప్లీజ్. అదిగా ఎంత బాగా వచ్చింది సార్ లోటస్, ఎంత సింపుల్. ఇంకో ఇలా ఇలా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని చేసుకోండి, మీ ఇష్టమైనట్టు డెకరేట్ చేసుకోండి. నాకైతే అంత ఓపిక లేదు, నేను అవొక 4 ఇవొక 4 చేశాను. అండ్ షీట్ ఇంకా మిగిలిపోయిందని రెండిట్లో కొంచెం కొంచెం 2 కాంబినేషన్తో మళ్ళీ చేశాను ఇంకొక 2 ఫ్లవర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇట్లా థ్రెడ్ అనమాట. నేను ఊల్ థ్రెడ్ తీసుకున్నాను, ఉలెన్ థ్రెడ్. సో బ్లూ ఇటన్నా పెట్టుకోవచ్చు, ఇది అటు అలా కాంట్రాస్ట్ అన్నా పెట్టుకోండి, లేకపోతే సేమ్ కలర్ కాంబినేషన్ అన్నా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సో ఇలా ఫిక్స్ చేశాను, మధ్యలో కుందన్స్ పెట్టాను, కింద డ్రాప్స్ లాగా వైట్ కుందన్స్ పెట్టాను. చాలా బాగా వచ్చింది లుక్, నేను ఫస్ట్ టైం చేయడం అనమాట. క్లోజప్ చూడండి. సో క్లోజప్లో ఇట్లా ఉంటుందన్నమాట. మీకు మీ దగ్గర, నా దగ్గర నేను మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు చేసుకునే కుందన్స్ ఉంటాయి కదా బ్లౌజెస్ వేసుకునేవి, అవే యూస్ చేశాను నేను. ఉలెన్ థ్రెడ్కి ఇట్లాగా పేస్ట్ చేసేసాను అన్నీ అనమాట. ఇట్లా ఈ కుందన్స్ అన్నీ దానికి బాగానే స్టిక్ అయ్యండి, ఏమి ఊడిపోకుండా బాగానే ఉన్నాయి. సో ఇలా మన నా దగ్గర ఉన్న కుందన్స్ వీటికి మ్యాచ్ అయ్యే కొన్నే ఉన్నాయి, చాలా అసలు అవి ఉన్న వాటితో ఇట్లా చేశాను అనమాట. ఏదో మనకు తోచిందనమాట,
కానీ చాలా కష్టంగా అనిపించింది నాకు. ఇది మన వల్ల కాదులే అనిపించింది, కానీ చూద్దాం ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు కదా, ట్రై చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందేమో. సో ఎలా ఉందండి, చాలా సింపుల్గా చేసేసాను నేను. అది మధ్యలో చూసారా ఆరెంజ్ అండ్ బ్లూ వచ్చింది, అదేంటంటే ఈ రెండు పేపర్స్ మిగిలిపోయిన వాటితో ఆ టూ ఫ్లవర్స్ చేశాను అన్నమాట. మధ్యలో అది కొంచెం పైకి పెట్టాను కదా, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతిమ వస్తుంది కదా వినాయకుడిది, ఇలా పెట్టేసి పీయటం, దానిపైనేమో ప్రతిమ పెడతాను. లేకపోతే బ్లూది టేబుల్ మేట్ ఉంది, అది కానీ ల్యాప్టాప్ టేబుల్ ఉంది, అది కూడా పెట్టచ్చు. చూద్దాం రేపు ఎలా చేస్తాను. ఇదిగో చూసారా పట్టుకెళ్ళిపోతున్నాడు నేను అక్కడ ఉంచితే. ఇంకో ఇలా బ్లూది స్టాండ్ పెట్టి పెడదామా అని ఆలోచిస్తున్నాను, చూద్దాం ఎలా అవుతుందో. సో ఈ డెకరేషన్ మీకు నచ్చిందా? చాలా సింపుల్, చాలా ఈజీ. అసలు కూర్చుంటే గంటలు అయిపోతుంది, కాకపోతే ఇగో ఇలా పిల్లలు పీకి పెట్టి పీకి లాగి పెడుతూ ఉంటే మాత్రం చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఇది నా వినాయక చవితికి నేను చేసుకున్న సింపుల్ డెకరేషన్. లోటస్ ఫ్లవర్స్ ఇష్టం కదా స్వామికి, అందుకని లోటస్ ఫ్లవర్స్ పెట్టాను అన్నమాట. బాగుందా అండి? నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.